பாய வியப்பில்லா வியப்பில்லா மீ ஞான வேதியனையே வேதியனையே சயப்புகழார் பலர் வாழும் பலர் வாடும் தடங்குரு சோர் ஷடகோபம் தூயக்கின்றி தொழுதுரைத்த ஆயிரத்துள் இப்பத்தும் உயக்குண்ட பிறப்பருக்கும் ஒளி முன்னீர் ஞாலத்தே ஞாலத்தே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. லோகம்லோ உண்டேட்டுவண்டி வாரி அஜ்ஞானம் போவடானிக்கி பகவத் ஸ்வரூப ஜ்ஞானம் கலகடானிக்கி அத்புதமைனட்டுவண்டி அனுபவந்தோ ఒక దివ్యమైనటువంటి ప్రబంధాన్ని మనకి అందించినటువంటి మహనీయులు నమ్మాళ్వార్లు. అటువంటి నమ్మాళ్వార్లు అందించిన తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో 3వ శతకంలో 1వ దశకంలో 11వ పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఫలశ్రుతి పాసురం అని అంటారు. నమ్మాళ్వార్ల తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమి అనంటే, మహానుభావులైనటువంటి పెద్దలు మన మంచి కోసం ప్రయత్నం చేస్తారు కనుక మన మనస్సుకి అనుగుణంగా వారి రచన సాగుతుంది. ఎంత మందమతులకైనా ఫలితం ఉంది అనంటే ప్రవర్తించాలి అని అనిపిస్తుంది. ఫలితం ఇది అని తెలియకపోతే ప్రయత్నం చెయ్యాలి అని కూడా అనిపించదు. ప్రయోజనం అనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే అంటారు. ప్రయోజనం లేకపోతే ఎంత తెలివి తక్కువ వాడైనా ప్రయత్నం చెయ్యడు. ఈ దివ్య ప్రబంధ వైభవాన్ని తెలుసుకోండి అని చెప్తే అందరికీ దాని పట్ల అనుకూల భావన కలగకపోవచ్చు. కానీ తెలుసుకోవటం వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్తే ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం వారికి ఒక రకమైనటువంటి అనుకూల భావన ఏర్పడుతుంది. ఆళ్వార్లు 1000 పాసురాలు పైగా కలిగినటువంటి 10 శతకాలతో కూడినటువంటి ఈ దివ్య ప్రబంధ రచన చేసినప్పటికీ ప్రతి 10 పాసురాలకి చివర ఒక ఫలశ్రుతి పాసురాన్ని అందిస్తారు. ప్రతి దశకానికి ఒక ఫలాన్ని చెప్తూ వస్తారు. అలా పదే పదే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని తెలుసుకుంటూ ఉంటే ఈ ప్రబంధ అధ్యయనం పట్ల ఆసక్తి మరింతగా అధికమవుతుంది అనేది వారి భావన అయి ఉండవచ్చు. పెద్దలు మన క్షేమాన్ని కోరితే మన మనస్సుకి అనుగుణంగానే వారి ప్రవృత్తి సాగుతుంది. అలా ఈ దశకంలో ఫలశ్రుతి పాసురాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. తిరుమాలిరం సోలైలో వేయించేసి ఉండేటటువంటి సుందరబాహుస్వామి యొక్క మహిమాతిశయం చెప్పనలవి కానిది ఎవరికైనా సరే అనే దాన్ని స్పష్టంగా తెలియజేశారు. మహానుభావులైనటువంటి వారందరూ కూడా చెప్పడానికి ప్రయత్నించిన సాక్షాత్తుగా వేదానికి కూడా అది సాధ్యం కాలేదు అని అన్నారు. 1వ పాసురంలో స్వామి యొక్క దివ్య అవయవ శోభ, ఆభరణ శోభ, ఆ రెండూ చక్కగా ఒకదానికొకటి పొందికగా కలిసి ఉండడం చెప్పారు. 2వ పాసురంలో స్వామి వారి సౌందర్యాన్ని వర్ణించటానికి ఏ ఉపమానమూ లేదు అని అన్నారు. 3వ పాసురంలో ఆ వైభవాన్ని చెప్పడం తనకి సాధ్యం కాదు అని అన్నారు. 4వ పాసురంలో ఆ స్వామిని అందుకోలేక లోకం కోల్పోతుంది, శ్రమ పడుతుంది అని అన్నారు.
ఐదవ పాసురంలో మీరు చెప్పండి అందరికంటే మీరు విలక్షణులు కదా అనంటే నాకు జ్ఞానమున్నా నువ్వు అవధి కలిగిన వాడవు కాదు అని అన్నారు. ఆరవ పాసురంలో వేదాలు చెప్తున్నాయి కదా అనంటే వేదాలు కూడా సరిగ్గా పరిపూర్ణంగా చెప్పలేకపోతున్నాయి అని అన్నారు. ఏడవ పాసురంలో వైదిక పురుషులకి కూడా నీ వైభవం అంతుపట్టేది కాదు అని అన్నారు. ఎనిమిదవ పాసురంలో ఉపాసనానిష్ట కలిగినటువంటి ఒక బ్రహ్మ ఉన్నా ఆయన కూడా నీ మహిమని చెప్పలేడు అని అన్నారు. తొమ్మిదవ పాసురంలో పరత్వమే కాదయ్యా, పరత్వమే చెప్పలేకపోతే సౌలభ్యం అంతకంటే చెప్పడానికి వీలైనది కాదు అని అన్నారు. పదవ పాసురంలో అలాంటి నిన్ను నీచేత సృష్టింపబడినటువంటి బ్రహ్మరుద్రాదిగణమంతా కూడా స్వామిగా భావించి స్తుతించడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు అని స్పష్టం చేస్తూ ఇక ఈ దశకానికి ఒక ఫలాన్ని చెప్తున్నారు. ముందుగా మనం పాసురాన్ని తెలుసుకుందాం. వియప్పాయ వియప్పిల్లా మే జ్ఞానవేది అనై శయప్పుగజార్పలర్వాజం తడంకురుఘోర్ శటఘోపన్ తుయక్కిన్ని తొడుదురైత్త ఆయిరత్తొళి పత్తో ఉయక్కొండు పిరప్పరుక్కుం ఒలి మున్నీర్ జ్ఞానత్తే. ఒలి మున్నీర్ జ్ఞానత్తే. ఒలి మున్నీర్, ఒలి అంటే శబ్దం, మున్నీర్ అంటే మూడు రకాలైనటువంటి నీరు అని అంటారు. ఊట నీరు ఒకటిట, ఊరుతూ ఉంటుందిట నీరు, వర్షపు నీరు ఒకటి అని అంటారు. మున్నీర్ అని ఈ సముద్రానికి పేరన్నమాట. ఆత్తునీర్, ఊత్తునీర్, వర్ష జలం అని అంటారు. అంటే ఈ నదుల వల్ల వచ్చేటటువంటి నీరు, సహజంగా ఊరేటటువంటి నీరు, దానితో పాటుగా వర్షం వల్ల కలిగేటటువంటి నీరు. అలాంటి సముద్రంతో పరివేష్టితమై ఉన్నటువంటి ఈ భూమండలంలో, ఈ భూమండలంలో ఉండే భగవంతుని వైపు ఉన్ముఖులయ్యేటట్లుగా ఈ ప్రకృతి సంబంధం విడేటట్లుగా చేస్తుంది ఈ దశకాన్ని కనుక మనం అనుసంధానం చేస్తే ఆ చదవడం వల్ల కలిగినటువంటి ఆ ఫలం అని అంటున్నారు. ఎటువంటి స్వామి యొక్క వైభవము అనంటే వియప్పాయ వియప్పు ఇల్లా మే జ్ఞాన వేదియనై అంటున్నారు. మే జ్ఞాన వేదియన్ అంటే యథార్థమైనటువంటి జ్ఞానము చేత తెలియబడేవాడు, వేదం వల్ల తెలియబడేవాడు అని అనుకోవాలి. యథార్థ రూపమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి వేదం, వేదైక సమధిగమ్యుడు స్వామి. వియప్పాయ వియప్పు ఇల్లా అంటారు. వియప్పు అంటే ఆశ్చర్యం. భగవంతుని యొక్క తత్వం ఎలాంటిది అంటే అదే లక్షణం మిగిలిన వారిలో ఉంటే అబ్బా ఎంత గొప్పదో అని అనిపిస్తుంది, అదే భగవంతుని దగ్గర ఉంటే అది చాలా సామాన్యము అని అనిపిస్తుంది అన్నమాట. ఒక సామాన్యుడు ఎవరికైనా ఒక 100 రూపాయలు ఇస్తే అబ్బో 100 రూపాయలు ఇచ్చాడు ఎంత ఉదారుడండి అని అంటాం. అదే భగవంతుడు మనం కోరక్కర్ లేకుండానే మనకి కోట్లు కోట్లు ఇస్తున్నా భగవంతుడు కాకపోతే ఎవరిస్తాడండి, ఆయన ఇవ్వాలి మనం తీసుకోవాలి అని అంటాం. అంటే భగవంతుడు మనకిచ్చేటటువంటి ఐశ్వర్యం అంతా అది భగవంతుని యొక్క స్వాభావికమైనటువంటి లక్షణం అన్నట్లుగా అనుకుంటాం. మిగిలిన వారిలో ఉండేటటువంటి లేశ రూపమైనటువంటి అతిశయం కూడా లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది శక్తి కానివ్వండి, అది ఐశ్వర్యం కానివ్వండి, అది బుద్ధి కానివ్వండి, అది గుణం కానివ్వండి, అది సౌందర్యం కానివ్వండి, కానీ అది సామాన్యుల విషయంలో అయితే ఆశ్చర్యకరమైనది, మహనీయుల విషయంలో అయితే అది స్వాభావికమైనది. పాయ వియప్పు ఇల్లా, లోకులలో ఆశ్చర్యకరంగా ఉంటాయి, భగవంతునిలో ఏమి ఆశ్చర్యం అని, ఇదేం పెద్ద ఆశ్చర్యమే కాదు అని అనిపించేటట్లుగా ఉండేటటువంటి వైభవం కలిగిన మే జ్ఞాన వేదియనే, యథార్థమైనటువంటి జ్ఞానము చేత తెలియచేయబడేటటువంటి ఆ పరమాత్మని గురించి శయప్పుగజార్ పలర్వాజం తడంకురుఘోర్ శటఘోపన్. శటఘోపులు అవతరించినటువంటి స్థలం తిరుక్కురుఘోర్ అనేటటువంటి ఒక దివ్య దేశం. తడంకురుఘోర్ శటఘోపన్ చాలా విశాలమైనటువంటి క్షేత్రం అది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పతనం కలిగిన వారు. ఎలాంటి వారు? శయం పుగజార్ పలర్వాజం అంటున్నారు. శయం అంటే జయం అన్నమాట. ఆ జయం దేని వల్ల కలిగింది అంటే
సంసార రూపమైనటువంటి ఒక బంధాన్ని గురించి తెంచుకున్నవారు వాళ్ళు. ఈ బంధం మీద ఏ రకమైనటువంటి ఒక కట్టడి లేనివారు. సెయ పుగజార్ పలర్ వాషం. నిజమైనటువంటి భగవద్ జ్ఞానం కలిగినటువంటి, సంసార బంధం లేనటువంటి, సంసారం పట్ల ఆశ లేనటువంటి, ఒక సంసారాన్ని జయించినటువంటి ఒక వైభవం కలిగినటువంటి మహానుభావులు ఎంతో మంది నివసించేటటువంటి తడం కురుగూర్ శఠగోపన. అలాంటి కురుగూరులో అవతరించినటువంటి శఠగోపులు మనకి అందించిన తుయక్కిన్ని తొడుదు ఉరైత. తుయక్కు ఇన్ని తొడుదు ఉరైత. మనం చెప్పే మాట నిశ్చయంగా చెప్పాలి. అలా నిశ్చయంగా చెప్పాలి అంటే మనకి ఆ విషయం మీద ముందు ఒక విశదమైనటువంటి జ్ఞానం కావాలి. దాని మీద ఒక చక్కటి విశ్వాసం కావాలి. ఆళ్వార్లు ఈ దివ్య ప్రబంధాన్ని మనకి అందిస్తున్నారు. వారు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా తుయక్కిన్ని తొడుదు ఉరైత అంటున్నారు. సంశయం లేకుండా తొడుదు ఉరైత. భగవంతుని పట్ల నిజమైనటువంటి సేవాభావంతో మనకి అందించినటువంటి ఆయిరత్తుల్ ఇప్పత్తుం. ఆయిరత్తుల్ ఇప్పత్తుం, 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు అంటారు. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ వైభవానికి ఇదే ఒక నిదర్శనం అన్నమాట. ఆళ్వార్లు చెప్పిన మాటని గురించినటువంటి సందేహం మనకి అవసరం లేదు. తుయక్కిన్ని తొడుదు ఉరైత్న. భగవద్ విషయంలో ఏ రకమైనటువంటి సందేహము లేకుండా భగవంతునికి తాను నిత్య దాసుడను అనేటటువంటి భావంతో చక్కగా మనకి అందించినటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని ఎవరైతే చదువుతారో వారికి కలిగేటటువంటి ఫలితం ఏమిటి అంటే ఉయక్కుండు పిరప్పు అరుక్కుం అంటున్నారు. పిరప్పు అరుక్కుం, పిరప్పు అంటే జన్మ. ఆ జన్మని అరుక్కుం అంటే నశింపచేస్తుంది. అంతకు ముందు ఏం చేస్తుంది అంటే జన్మ రాహిత్యం రాక జన్మ పోవాలి, భగవంతుణ్ణి మనం చేరాలి. ఇది ఒక క్రమం అన్నమాట. జన్మ తొలగాలి, భగవంతుణ్ణి మనం చేరాలి. భగవంతుణ్ణి మనం చేరితే ఈ జన్మ మనకి తొలగిపోతుంది. ఇక్కడ ఈ 10 పాసురాలు మనకి కలిగించే ఫలం ఏది అంటే ఉయక్కుండు పిరప్పు అరత్నం. భగవద్ విషయంలో మనం ఉన్ముఖలమయ్యేటట్లుగా భగవంతుని పట్ల మనకి ఒక ఆసక్తిని కలిగించి, ఒక రాజకుమారుడు బంధింపబడ్డాడు, బంధనంలో ఉన్నాడు ఆయన, శత్రురాజులు ఆయనని బంధించారు. తర్వాత జయం కలిగింది, ఆయననే రాజుగా అంగీకరించారు. ఇప్పుడు ఆయనకి రాజరికం ప్రాప్తించింది. ఎప్పుడైతే ఆయన రాజైనాడో వెంటనే ఆ రాజత్వం వల్ల ఆయనకు ఉండేటటువంటి బంధనం కూడా తొలగిపోయింది. ఇప్పుడు ముందు రాజరికం ప్రాప్తించింది, ఆ తర్వాత బంధం విడివడింది. అలాగే మనం కూడా మన రాజ్యాన్ని పొందుతాం. ముందర మనకి రాజ్యం ఏది, భగవత్ పాదారవింద దాస్య రూపమైనటువంటి రాజ్యం అన్నమాట. అది ఉయక్కుండు ముందు మనకి ఆ సేవారూపమైనటువంటి ఒక భాగ్యం కలిగింది. అదే మనకి ఒక అధికారమైతే ఆ అధికార ప్రాప్తి ఎప్పుడైతే కలిగిందో వెంటనే పిరప్పు అరత్నం, రాజత్వం ప్రాప్తించింది, బంధం తొలగింది, చెరసాల నుంచి విడిపడ్డాడు. అలాగే మనం బంధింపబడేది జన్మ మరణ రూపమైనటువంటి ఈ బంధం పిరప్పు అరత్నం. మరింక జన్మ లేకుండా మనం ఉత్తమమైనటువంటి గతిని పొందుతాము. భగవత్ సేవా భాగ్యాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము. ఈ 10 పాసురాలని ఎవరైతే చదువుతారో అలా చదివిన వాళ్ళకి భగవద్ విషయకమైనటువంటి ఒక సేవాభాగ్యము కలుగుతుంది. జన్మ రూపమైనటువంటి ఈ బంధనము తొలగుతుంది. ఎక్కడ అంటే ఒలి మున్నీర్ న్యాలత్నే, ఈ లోకంలో ఉండగానే, ఈ విభూతిలో ఉండగానే. ఇక్కడ ఉన్నప్పుడే భగవత్ సేవా భాగ్య సంపన్నులై ఉత్తమ గతికి అనుకూలమైనటువంటి స్థితిని పొందిన వారే మరింకా మరొక జన్మ లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు అంటూ ఈ 10 పాసురాలని చదివిన దానికి ఫలితాన్ని ఈ 11వ పాసురంలో ఆళ్వార్లు మనకి చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణ. వియప్పాయ వియప్పిల్ల వియల్లా మీ జ్ఞాన
சயப்புகழார் பலர் வாழும் பலர் வாடும் தடங்குரு சோர் ஷடகோபன் ஷடகோபன் தூயக்கின்றி தொழுதுரைத்த ஆயிரத்துள் இப்பத்தும் இப்பத்தும் உயக்குண்ட பிறப்பருக்கும் ஒளி முன்னீர் ஞாலத்தேயே ஞாலத்தேயே